హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో లేటెస్ట్గా ఈరోజు డేట్ చూసుకుంటే 15 జూలై 2020 రిలీజ్ అయిన నోటిఫికేషన్ గురించి ఈ వీడియోలో చెప్తాను. వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా అయితే చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, చాలామంది అడుగుతున్న డౌట్ చూసుకుంటే న్యూ రిజిస్ట్రేషన్ అనేది ఏపీసీఓఎస్ వెబ్సైట్లో వస్తుందా లేదా అని అడుగుతున్నారు. న్యూ రిజిస్ట్రేషన్ అనేది ఏపీసీఓఎస్ వెబ్సైట్లో రాదండి. ఇక్కడ మనం చూసుకుంటే జిల్లాల వారీగా రిక్రూట్మెంట్ చేసుకొని అధికారులే ఇక్కడ లాగిన్ డిపార్ట్మెంట్ వైజ్ వాళ్ళే అప్డేట్ అనేది ఏపీసీఓఎస్ వెబ్సైట్లో చేసుకుంటారు. మనకు నోటిఫికేషన్స్ అనేవి జిల్లాల వారీగా రిలీజ్ అనేది చేస్తారు. మనం డిస్టిక్ వెబ్సైట్స్ని పెట్టుకొని సో అక్కడ రిలీజ్ అయ్యే నోటిఫికేషన్స్కి అప్లై చేసుకొని సెలెక్ట్ అయితే సో వాళ్ళే ఈ వెబ్సైట్స్లో అప్డేట్ అనేది చేసుకుంటారు. సో ఇవి ఏపీసీఓఎస్ ఉద్యోగాలా అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. కావాలంటే నేను నిన్న ఇక్కడ అనంతపూర్ డిస్టిక్లో రిలీజ్ అయిన నోటిఫికేషన్స్లో యాజ్ పర్ ఏపీసీఓఎస్ రూల్స్ అని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. మీరైతే చూసుకోవచ్చు, ఇది అనంతపూర్ నిన్న డిస్టిక్ రిలీజ్ అయిన నోటిఫికేషన్. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ విల్ అప్లై యాజ్ పర్ ఏపీసీఓఎస్ రూల్స్ ఇన్ ఫోర్స్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఏపీసీఓఎస్ రూల్స్ని ఫాలో అవుతూ ఈ నోటిఫికేషన్ అనేది రిజర్వేషన్ అనేది ఇస్తాము అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు డిస్టిక్ వైజ్ రిలీజ్ అవుతున్న నోటిఫికేషన్స్ అన్ని ఆప్కాస్కి సంబంధించిన నోటిఫికేషన్సే. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోండి. మీ జిల్లాలోనే ఉద్యోగాలు కాబట్టి ప్రతి ఒక్కరూ అన్ని జిల్లాల్లో ఉద్యోగాలు అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఒక్క విశాఖపట్నం జిల్లాకు సంబంధించి లేటెస్ట్గా ఇప్పుడు మళ్ళీ ఈరోజు కొత్తగా ఏ నోటిఫికేషన్స్ ఉన్నాయి అప్లై చేయడానికి అని చెప్పేది నేను ఈ వీడియోలో చెప్తాను. సో చూసి అప్లై అనేది చేసుకోండి. మ్యాక్సిమం అన్ని జిల్లాల్లో, ఒక్క విశాఖపట్నం తప్ప అన్ని జిల్లాల్లో నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అవ్వడం జరిగింది. మీకు డైరెక్ట్గా 12 జిల్లాలకు సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుండి మీరు డైరెక్ట్గా చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు అప్లై చేయడానికి వీలుగా ఉన్న ఈరోజు పడిన ఉద్యోగాలు, అంటే ఈరోజు పడిన ఉద్యోగాల గురించి చెప్తున్నాను. సో లేటెస్ట్గా వచ్చిన ఉద్యోగాల గురించి నిన్న కూడా ఒక వీడియో అయితే చేయడం జరిగింది. ఇంతకుముందు చేసిన వీడియో లింకులన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసుకోవచ్చు. సో ఇప్పుడు రీసెంట్గా అప్డేట్స్ చూసుకుంటే అనంతపూరు, నెల్లూరులో అప్డేట్స్ ఉన్నాయి. అలాగే చిత్తూరు జిల్లాకు సంబంధించి మెరిట్ లిస్ట్ అనేది ఇక్కడ పెట్టడం జరిగింది. ఎవరైతే ల్యాబ్ టెక్నీషియన్కి మార్చిలో అప్లై చేశారో, బ్లడ్ బ్యాంక్స్లో ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలకు సంబంధించి దాంట్లో సెలెక్ట్ అయిన అభ్యర్థుల లిస్ట్ అనేది పెట్టడం జరిగింది. సో ఎవరైనా చిత్తూరు డిస్టిక్ అభ్యర్థులు అంటే అప్లై చేసింటే ఇక్కడైతే చూసుకోవచ్చు. సో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళ పేర్లను అయితే ఇక్కడ పెట్టడం అయితే జరిగింది చిత్తూరు జిల్లాకు సంబంధించి, అది అప్డేట్ అయితే. సో రీసెంట్గా నోటిఫికేషన్స్ రెండు చూసుకుంటే అనంతపూరు, నెల్లూరులో రావడం జరిగింది. వాటి గురించి డీటెయిల్గా డిస్కస్ అయితే చేసుకుందాం. ఈ వీడియోని అయితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మీకు డైలీ లభిస్తూనే ఉంటాయి. అలాగే మన టెక్ గురు యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోండి. వాటి ద్వారా మీకు జాబ్ అప్డేట్స్, అలాగే ఆన్లైన్ టెస్ట్లు, ఫ్రీగా స్టాండర్డ్ బుక్స్ లభిస్తాయి. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి, అక్కడ కూడా మీకు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ అనేవి అప్డేట్ చేస్తూ ఉంటాను. టెలిగ్రామ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు మా జిల్లా నోటిఫికేషన్ చెప్పండి అని అడగాల్సిన అవసరం అయితే లేదు, ఆటోమేటిక్గా వస్తాను, నేనే అప్డేట్ అనేది ప్రతి ఒక్కటి చేస్తాను. సో మీరు చెక్ చేసుకోవాలంటే డైరెక్ట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో పెట్టాను, చెక్ చేసుకోండి. సో అనంతపూర్లో లేటెస్ట్గా వచ్చిన నోటిఫికేషన్ గురించి ఇప్పుడైతే చూసుకుందాం. నిన్న మనం చూసుకుంటే రేపటి నుండి ఇది అప్లై చేయాల్సి ఉంటుంది. సో చాలా పెద్ద నోటిఫికేషన్ వచ్చింది అనుకోవచ్చు అనంతపూర్కి సంబంధించి. సో అదొకసారి చూసుకుందాం. సో ఇది చూసుకుంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనంతపూర్ నుండి అయితే రావడం అయితే జరిగింది. దీనికి అప్లై చేయాలంటే రేపటి నుండి అప్లై చేయాల్సి ఉంటుంది. దీంట్లో ఉద్యోగాలు చూసుకుంటే స్టాఫ్ నర్స్ 108, సీనియర్ అసిస్టెంట్ 2, స్టోర్ కీపర్ కమ్ క్లర్క్ 5, జూనియర్ అసిస్టెంట్ 5, డేటా ఎంట్రీ ఆపరేటర్ 5, టెలిఫోన్ ఆపరేటర్ 3, రిసెప్షనిస్ట్ 6. ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ అందరూ అభ్యర్థులు అప్లై చేయొచ్చు డిస్టిక్కి, ఓకేనా? వేరే డిస్టిక్ అభ్యర్థులు కూడా ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చు. ఇక్కడ రిసెప్షనిస్ట్ 3, ఇక్కడ ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ 6, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 5, ల్యాబ్ అటెండెంట్ 3, రేడియోగ్రాఫర్స్ 3, ఇక్కడ మెడికో సోషల్ వర్కర్ గ్రేడ్ 2 2, ఫార్మాసిస్ట్ 3, మెడికల్ రికార్డ్స్ ఆఫీసర్ 2, మెడికల్ రికార్డ్ టెక్నీషియన్ 2, అటెండర్స్ 4, ఎంఎన్ఓ 10, ఎఫ్ఎన్ఓ 10, స్ట్రెచర్ బేరర్ 4 ఉద్యోగాలు ఉన్నాయి. దీనికి అప్లై చేయడానికి మనం చూసుకుంటే 16వ తేదీ నుండి అప్లై చేయాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ చూసుకుంటే 31వ తేదీ వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించిన శాలరీస్ అయితే హై శాలరీస్ అయితే ఉన్నాయి. సో ఏదైతే స్టాఫ్ నర్స్ పోస్టుకి చూసుకుంటే 34,000 రూపాయల శాలరీ నుండి స్టార్ట్ అవుతుంది. సో ఎంఎన్ఓ ఎఫ్ఎన్ఓ ఉద్యోగాలకి 10th అర్హత, స్ట్రెచర్ బేరర్ కూడా 10th అర్హత. సో వీటి అన్నిటికీ చూసుకుంటే 10th క్లాస్ ఉంటే సరిపోతుంది, 12,000 రూపాయల శాలరీ. అటెండర్స్ కూడా 12,000 రూపాయల శాలరీ, 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. సో ఈ విధంగా మీకు ఇక్కడ క్వాలిఫికేషన్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. చూసి మీరు అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ల్యాబ్ టెక్నీషియన్కి డిఎంఎల్టీ ఆర్ బిఎస్సీ ఎంఎల్టీ, సో ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం చూసుకుంటే రిసెప్షనిస్ట్కి ఎనీ డిగ్రీ చేసింటే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మెడికల్ ఏదైతే రికార్డ్ ఆఫీసర్ ఉందో, బీఏ బీఎస్సీ బీకామ్
చేసి ఉండాలి. సో అదైతే మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ రిసెప్షన్కి రిసెప్షనిస్ట్కి మాత్రం డిగ్రీ విత్ పీజీడీసీఏ విత్ అండ్ స్పీకింగ్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. టెలిఫోన్ ఆపరేటర్ 3 ఉద్యోగాలు ఉన్నాయి, 15,000 రూపాయలు శాలరీ, ఇంటర్మీడియట్ ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. తెలుగు అయితే వచ్చి ఉండాలి మాట్లాడడం అయితే. నెక్స్ట్ చూసుకుంటే డేటా ఎంట్రీ ఆపరేటర్ తెలుగు విత్ పీజీడీసీఏ చేసి ఉండాలి. జూనియర్ అసిస్టెంట్ 4 ఉద్యోగాలు ఉన్నాయి, డిగ్రీ చేసి ఉండాలి, ఎంఎస్ ఆఫీస్ తెలిసి ఉండాలి అని చెప్పి మెన్షన్ చేశారు. స్టోర్ కీపర్కి డిగ్రీ తెలిసి ఉండాలి, ఎంఎస్ ఆఫీస్ అనేది తెలిసి ఉండాలి అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఎంఎస్ ఆఫీస్ అంటే ఓటు ఎక్సెల్ ఇట్లాంటివి ఉంటాయి కదా, అవన్నీ తెలిసి ఉండాలి అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ సీనియర్ అసిస్టెంట్ ఇక్కడ 2 ఉద్యోగాలు ఉన్నాయి, 30,600 శాలరీ అయితే మేము ఇస్తున్నారు. మెయిన్గా చూసుకుంటే డిగ్రీ విత్ ఎంఎస్ ఆఫీస్ అయితే తెలిసి ఉండాలి, కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇవన్నీ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. స్టాఫ్ నర్స్కి జిఎన్ఎం బీఎస్సీ నర్సింగ్ చేసి ఉండాలి, కాంట్రాక్ట్ ఉద్యోగము, 34,000 రూపాయల శాలరీ అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు. సో దీనికి సంబంధించి అప్లై చేయాల్సిన వాళ్ళు ఇన్ పర్సన్ ఆర్ రిజిస్టర్ పోస్ట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు చెప్తున్న ఉద్యోగాలు మీరు డైరెక్ట్గా వెళ్ళైనా అప్లై చేయొచ్చు, లేకపోతే ఇక్కడైతే మనం చూసుకోవచ్చు ఇన్ పర్సన్ ఆర్ రిజిస్టర్ పోస్ట్ అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఎవరికి పోస్ట్ చేయాల్సి ఉంటుందంటే ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనంతపూర్, ఈ అడ్రస్కి మీరైతే ఇక్కడ పోస్ట్ పంపించాల్సి ఉంటుంది. సో డేట్ చూసుకుంటే 16 నుండి 31 వరకు అయితే మెన్షన్ చేయడం జరిగింది. 31వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు పంపించాల్సి ఉంటుంది. మీకు అప్లికేషన్ అనేది ఇక్కడ వెబ్సైట్లో లభిస్తుంది, వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూసుకోవచ్చు. సో ఇది, సో ఇక్కడే మనకు అప్లికేషన్ ఫామ్ కూడా ఉంది, దీంట్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు ఏమేమి సర్టిఫికేట్స్ ఉండాలంటే అప్లికేషన్ ఫాము, దీంట్లోనే అప్లికేషన్ ఫామ్ వస్తుంది. సో అప్లికేషన్ ఫాము, ఎస్ఎస్సి మార్క్స్ మేము, ఇంటర్ మార్క్స్ మేము. సో ఇప్పుడు మీది క్వాలిఫికేషన్ ఏదైతే అది డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే డిగ్రీ, దాని తర్వాత స్టడీ సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేటు ఇవన్నీ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. బోత్ మేల్ అండ్ ఫీమేల్స్ ఆర్ ఎలిజిబుల్ అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. మేల్స్ అండ్ ఫీమేల్ ఇద్దరు ఎలిజిబుల్. ఓసీ క్యాండిడేట్స్కి ఏజ్ 42 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్కి 47 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మెన్ పిహెచ్సి క్యాండిడేట్ చూసుకుంటే 50 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఎటువంటి ఎగ్జామ్ అనేది ఉండదు, ఓన్లీ మెరిట్ బేసిస్ మీద జాబ్ అనేది సెలెక్ట్ చేసుకుంటారని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో దీంట్లో మనం చూసుకుంటే అప్లికేషన్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసి ఆడ సర్టిఫికేట్స్ ఏదైతే మెన్షన్ చేశామో, సో ఆ సర్టిఫికేట్స్ అన్ని దాంతోపాటు పెట్టి ఇక్కడ ఫోటో కూడా అతికించి ఒకటి, సో మనం ఏదైతే అడ్రస్ ఇచ్చారో ఆ అడ్రస్కి అయితే పంపించాల్సి ఉంటుంది. సో అది క్లియర్గా అయితే మనకు ఇవ్వడం అయితే జరిగింది. సో ఇప్పుడు నేను చెప్తున్న ఉద్యోగాలకు చూసుకుంటే ఎటువంటి ఎగ్జామ్ ఫీజు అయితే ఎక్కడ మెన్షన్ చేయలేదు. సో ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీజు లేదు కాబట్టి డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ డౌన్లోడ్ చేసి మీకు ఉండే అర్హతలు ఉంటే మాత్రం వేరే డిస్ట్రిక్ట్ అభ్యర్థులు కూడా పంపించవచ్చు. సో అప్లై అనేది చేసుకోండి. ఇది అనంతపూర్ జిల్లాకు సంబంధించి మెడికల్ కాలేజీలో రిలీజ్ అయిన నోటిఫికేషన్కి సంబంధించి. నిన్న కూడా అనంతపూర్లో ఒక పెద్ద నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో దాంట్లో చూసుకుంటే 10th క్లాస్ ఉద్యోగాలు ఎక్కువ ఉన్నాయి. సో ఇవి సర్వజన ఆసుపత్రి ఏదైతే ఉందో దాంట్లో ఉద్యోగాలు. సో ఇంకా ఎవరైనా అప్లై చేయకపోతే చేసుకోండి. నెల్లూరు జిల్లాలో కూడా ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది నిన్న మనం చూసుకుంటే. సో దీంట్లో కూడా చాలా రకాల ఉద్యోగాలు ఉన్నాయి, ఒకసారి చూసుకుందాం నోటిఫికేషన్లో. సో నెల్లూరు జిల్లాకు సంబంధించి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం నుండి అయితే ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. సో ఇక్కడ ఎంబీబీఎస్ సంబంధించి ఒక ఉద్యోగం ఉంది, 50,000 రూపాయలు శాలరీ ఇస్తున్నారు. స్టాఫ్ నర్స్ 3 ఉద్యోగాలు, ఫిజిషియన్ 1, స్పెషలిస్ట్ 3, మెడికల్ ఆఫీసర్ 2, ల్యాబ్ టెక్నీషియన్ 1 ఉద్యోగము, డెంటల్ హైజనిస్ట్ 8 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో శాలరీలు 15,000 దాకా ఇస్తున్నారు. సో దీనికి సంబంధించి మనం అనే అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ అప్లై అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది, నిన్నటి నుండి స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ చూసుకుంటే 22వ తేదీ అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి అప్లికేషన్ ఫీజు అనేది ఉంది. సో డీడీ అనేది తీయాల్సి ఉంటుంది. ఎవరి పేరు మీద అంటే హెల్త్ సొసైటీ ఎన్సిడి నెల్లూరు, పేయబుల్ అట్ నెల్లూరు అని చెప్పి తీయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి లాస్ట్ డేట్ 22వ తేదీ. సో ఇక్కడ మనకు చాలా రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో అఫీషియల్ నోటిఫికేషన్ చూసుకుందాం, దీంట్లోనే అఫీషియల్ కూడా మెన్షన్ చేసి ఉంటారు. సో ఇవి ఉద్యోగాల భర్తీ వివరాలు అయితే. సో ఈ క్వాలిఫికేషన్స్ మీకు ఎవరైనా ఉంటే అప్లై అనేది చేసుకోండి. సో నెల్లూరు డిస్టిక్ సంబంధించి కూడా రిలీజ్ అయింది, ఇంకా వేరే డిస్టిక్ సంబంధించి కూడా రిలీజ్ అవుతాయి. సో అవి కూడా మనం చూసుకుంటే ఒక్కో డిస్టిక్లో ఒక్కో రోజు నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అవుతున్నాయి. ఇప్పటిదాకా ఉన్న అప్డేట్ అయితే ఇది. మార్నింగ్ చూసుకుంటే 15 జూలై ఈరోజు డేట్ టైం చూసుకుంటే 8 గంటలు అయితే అవుతుంది. సో ఇప్పటిదాకా ఉన్న అప్డేట్ అయితే ఇది. ఇంకా ఏ చిన్న సమాచారం వచ్చినా దీనికి సంబంధించి నోటిఫికేషన్ సంబంధించి మీకైతే చెప్తాను, అప్లై అయితే చేసుకుందరు. సో ఇప్పటిదాకా ఉన్న సమాచారం అయితే ఇది. సో నెల్లూరు జిల్లాకు సంబంధించి నోటిఫికేషన్ వివరాలు అయితే ఇది. సో అప్లై అనేది చేసుకోండి. సేమ్ ప్రాసెస్ ఇప్పుడు ఏదైతే చెప్పానో అదే విధంగా సెలెక్ట్ దీనికి కూడా పంపించాల్సి ఉంటుంది. మీ దీనికి సంబంధించిన డైరెక్ట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో పెడతాను. సో చూసి అప్లై అనేది చేసుకోండి. దీనికి కూడా మీరు రిజిస్టర్ పోస్ట్ ఆర్ డైరెక్ట్గా వెళ్ళి కూడా సబ్మిట్ అనేది చేసుకోవచ్చు. సో అనంతపూర్ జిల్లాకు సంబంధించి చాలా పెద్ద నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో దానికి మనం చూసుకుంటే రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించవచ్చు కాబట్టి వేరే డిస్ట్రిక్ట్ అభ్యర్థులు కూడా పంపించండి. ఇది ఫ్రెండ్స్ ఇప్పటిదాకా ఉన్న అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే. ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా ఏపీసీఓఎస్ జాబ్కి సంబంధించి మీకు అప్డేట్ అనేది ఇస్తారు. సో అప్లై చేసుకుందరు.
ఇప్పటిదాకా ఉన్న ఉద్యోగాలకి చూసి అప్లై అనేది చేసుకోండి త్వరగా. అయితే ఈరోజు 15 డేట్ చూసుకుంటే కొన్ని డిస్టిక్ల్లో 15వ తేదీ కొన్ని నోటిఫికేషన్స్ అనేవి ముగుస్తాయి. సో చూసి త్వరగా అనేది అప్లై అనేది చేసుకోండి. ఇంకా ఇచ్చిన సమాచారం ఏ చిన్న ఉద్యోగం రిలీజ్ అయినా మీకు అప్డేట్ అనేది ఇస్తాను. ఈ వీడియోనైతే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.